కమిషన్ల కోసం రాష్ట్రంలో కల్తీ మద్యం అమ్ముతూ మహిళల తాలిపుట్టులు తెంచుతున్నారని ఆరోపిస్తూ కాకినాడ గాంధీ బొమ్మ సెంటర్ వద్ద తెలుగు మహిళల ఆధ్వర్యంలో టీడీపీ మహిళలు నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహం వద్ద మహిళలు ప్రభుత్వంపై నినాదాలు చేస్తూ చిడతలు వాయించారు. అనంతరం టీడీపీ కాకినాడ పార్లమెంట్ అధ్యక్షులు శంకర పావని మాట్లాడుతూ ఎన్నికల ముందు పాదయాత్రలో మద్యపానాన్ని పూర్తి స్థాయిలో నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారం చేపట్టాక హామీలను అమలు చేయకుండా కమిషన్ల కోసం కల్తీ మద్యాన్ని అమ్ముతూ మహిళలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో మద్యపానాన్ని నిషేధించకపోతే మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని వెల్లడించారు. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షులు మంగళపూడి అనిత గారి సూచనల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు దఫదఫాలుగా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మహిళకి హామీ ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది. ఆ హామీని అయితే తొంగలోకి తొక్కిన వైనం మనం అందరం కూడా గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే కల్తీ మద్యాన్ని కూడా ఎంకరేజ్ చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వానికి అయితే బుద్ధి చెప్పాలని చెప్పేసి ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇటువంటి నిరసన కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఇంకా ఉధృతం చేస్తాం. ఎందుకంటే కేవలం మద్యం విక్రయాలు బార్ల వరకే పరిమితం చేస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చి ఈరోజు వీధికి రెండు బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి ప్రభుత్వం నడిపిస్తున్న వైనం చూస్తా ఉంటే ప్రజల ప్రాణాల పట్ల ప్రభుత్వానికి ఎటువంటి చిత్తశుద్ధి లేదు అనడానికి ఇదొక నిదర్శనం అని కూడా చెప్పాలి. ఈరోజు చూసుకున్నట్టయితే సంవత్సరానికి 5,000 కోట్లు ఈరోజు మద్యం మీద రెవెన్యూ సంపాదిస్తున్నటువంటి ప్రభుత్వం 5 ఏళ్లలో 25,000 కోట్లు పేదల రక్తాన్ని పీక్కు తింటుంది అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే మద్యపాన నిషేధాన్ని చేసి మహిళలందరికీ కూడా భరోసా ఇస్తానని చెప్పి మహిళ ఒక భర్త మద్యం సేవించి అనారోగ్యం పాలే అదేవిధంగా చనిపోయినట్టయితే ఆ కుటుంబం రోడ్డును పడేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ కల్తీ మద్య విక్రయాల ద్వారా కూడా చాలామంది అనారోగ్యాలు బారిన పడి చాలామంది ప్రాణాలు పోగొట్టుకునేటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటికీ కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పేసి కూడా మేము ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. రాబోయే రోజుల్లో ఈ ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చే విధంగా ఈ ప్రభుత్వం పనిచేయనట్లయితే ఈ నిరసన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం.